హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లిప్ బామ్ ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. నేను ఇంట్లోనే ఈజీగా మనం లిప్ బామ్ అనేది రెడీ చేసుకోవచ్చు. దానికి మెయిన్ మనకు కావాల్సింది బీస్ వ్యాక్స్. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది, బీస్ వ్యాక్స్ అంటారండి. నెక్స్ట్ క్యాస్ట్రోల్ ఆయిల్, మనకి ఎలా తెలిసిందే క్యాస్ట్రోల్ ఆయిల్ ఇది కూడా ఉండాలి. నెక్స్ట్ ఆల్మండ్ ఈ ఆయిల్ అని ఉంటుంది. ఇది ఓన్లీ లిప్స్టిక్, లిప్ స్క్రబ్ ఇట్లకే యూజ్ చేస్తామండి. ఇది హెయిర్కి అది రాసుకునేది కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇంది మీద పెట్టుకొని, ఇదన్నీ కూడా మెజర్మెంట్సేనండి మనకు ముఖ్యం. నేను మైనస్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ, అందువల్ల ఇది మనకు వెయిట్ పడదు. మైనస్లో పెట్టుకుంటే వెయిట్ పడదు, లేదంటే దీని వెయిట్ కూడా మనకు పడిపోతుంది ఇందులోని. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ బీస్ వ్యాక్స్ వేసుకుందాం. మనం 3 grams బీస్ వ్యాక్స్ వేసుకోవాలి. చూసారా, 3 grams వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం నెక్స్ట్ క్యాస్ట్రోల్ ఆయిల్ 1 ml వేసుకోవాలండి. యాక్చువల్గా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను, నాకు అంచనా తెలుసు కాబట్టి అలా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొలుసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఆల్మండ్ ఈ ఆయిల్ 5 ml వేసుకోవాలి. ఆల్మండ్ ఈ ఆయిల్ వేసిన తర్వాత, ఇది రోజ్, నేను రోజ్ లిప్ బామ్ చేస్తున్నాను కాబట్టి ఇది రోజ్ దండి. ఇదేంటంటే ఇందులో నేను ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ అన్నీ కలిపేసి ఉన్నాను నేను ఇందులోని. అంటే రోజ్ ఆయిల్, రోజ్ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ మొత్తం అన్నీ ఇందులోనే మిక్సింగ్ అయ్యింది. నేను ఇది వేసుకుంటున్నాను. లేదంటే సపరేట్గా రోజ్ ఆయిల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ గులాబీ పువ్వులు రెక్కలు ఉంటాయి కదా, అది క్రష్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇది ఒక 3 ml వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను కొంచెం వేడిగా ఉన్న హాట్ వాటర్లోని ఈ గిన్నె పెట్టుకొని ఇది కరిగించుకుంటున్నాను. ఈ వ్యాక్సెస్ ఇవి అంతా బాగా మెల్ట్ అయ్యి అంతా మిక్స్ అయిపోవాలి మనకి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా. మొత్తం అంతా కలిసిపోయండి, మనకి ఇలా లిక్విడ్లాగా వస్తుంది. చూసారా, మొత్తం మనం వేసిన బీస్ వ్యాక్స్ మొత్తం ఇవన్నీ కూడా బాగా కరిగించుకోవాలి మనం. ఇలా డబుల్ బాయిలర్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసుకుందాం ఈ కంటైనర్లో. ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను. ఓకేనా? దీన్ని మూత పెట్టేసి మనం 1 hour ఫ్రిడ్జ్లోనే పెట్టచ్చు, లేదంటే బయటనైనా నార్మల్గానే ఉంచవచ్చు. ఆఫ్టర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. లిప్ బామ్ ఇగోండి, లిప్ బామ్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీగా మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో మనం లిప్ బామ్ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో, అప్లై చేసి చూపిస్తాను చూడండి. మీకు అప్లై చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. చూసారా షైనింగ్గా ఉంది. మీరు లిప్స్టిక్ రాసుకున్నా కూడా ఇది రాసుకుంటే మీకు బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని నొక్కండి, మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.